Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రి కొడుకుల మధ్య దూరం పెరిగిందా? నారా లోకేష్ పార్టీలో ఇబ్బంది పడుతున్నారు. ఆయన తన తండ్రి తీసుకుంటున్న నిర్ణయాలు నచ్చక కొంత మనస్తాపానికి గురయ్యారు. అందుకే కొంతకాలంగా దూరంగా ఉంటున్నారన్న టాక్ కూడా పార్టీ ఇన్నర్ సర్కిళ్ల నుంచి వినిపిస్తోంది. కీలక నిర్ణయాలలో తనను స్పందించకపోవడం, కొందరు సీనియర్ నేతలనే ఇంకా నమ్ముతుండడం లోకేష్కు నచ్చడం లేదని తెలిసింది. మొన్నటి వరకు లోకేష్ పట్ల కొంత చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు, కానీ ఇటీవల కాలంలో కొంత దూరం పెడుతున్నారంటున్నారు. అది ప్రశాంత్ కిషోర్ మరోసారి వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వస్తారని జగన్ మంత్రివర్గ సమావేశంలో చెప్పిన తర్వాత చంద్రబాబు తీరులో మార్పు వచ్చిందంటున్నారు. అందుకు ప్రధాన కారణం లోకేష్ను ఫోకస్ చేస్తే ప్రశాంత్ కిషోర్ టీం ఒక ఆట ఆడేసుకుంటుందన్న భయం పట్టుకుంది. లోకేష్ను ఈ ఎన్నికలకు కొంత దూరంగా ఉంచితేనే బెటరని, అధికారంలోకి వచ్చిన తర్వాత చూడొచ్చని చంద్రబాబు నిర్ణయించారంటున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకంలో కూడా లోకేష్ మాట చెల్లుబాటు అయింది. దాదాపు ఆయన చెప్పిన వారికే చంద్రబాబు ఓకే చెప్పారు. నియోజకవర్గాల పర్యటనలను కూడా లోకేష్ జోరుగా చేశారు. వైసీపీ వల్ల నష్టపోయిన పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి పరామర్శించొచ్చారు. ఇక అత్యాచార సంఘటనలు జరిగితే గుంటూరు వెళ్లి ఆందోళన చేశారు. హత్యకు గురైన కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వాళ్ల అంతిమ సంస్కార కార్యక్రమాల్లో కడప కర్నూలు జిల్లాల్లో లోకేష్ పాల్గొన్నారు. అయితే ఉన్నట్లుండి లోకేష్ మౌనంగా ఉండడం వెనుక చంద్రబాబు ఆయనను ముఖ్యమైన నిర్ణయాలలో ఇన్వాల్వ్ చేయకపోవడమే. దీనిపై ప్రస్తుతం పార్టీలో చర్చ జరుగుతోంది. తాను యాత్ర చేస్తానంటే అవునని చెప్పిన చంద్రబాబు తరువాత సీనియర్ల మాట విని ఆయనే చేస్తానని చెప్పడం కూడా లోకేష్కు నచ్చడం లేదని తెలిసింది. ఈ వయసులో తన తండ్రి రిస్క్ చేయడం కూడా లోకేష్కి ఇష్టం లేదని, అందుకే ఆయన ఆ సలహా ఇచ్చిన సీనియర్ నేతల పట్ల గురువుగా ఉన్నారని తెలిసింది. మొత్తం మీద కారణాలు ఏవైనా లోకేష్ కొంత ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు.